తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని ఉపరితల గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి అధికారులు ఉపరితల గనుల్లో రోజుకు మూడు షిఫ్టులు నిర్వహిస్తూ ఉండగా గనుల్లో నీరు చేరడంతో అతి కష్టం మీద ఒక షిఫ్టును మాత్రం నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లిలోని అబ్బాపూర్, ఖైరీగూడ ఉపరితల గనులు, మంచిర్యాల జిల్లా పరిధిలోని కాశీపేట, మందమర్రి ఏరియాలోని కేకేత్రి, రామకృష్ణాపూర్ ఉపరితల గనులు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఇలాగే ఉంటే బొగ్గు నిల్వలు పూర్తిగా తగ్గిపోయి జైపూర్ పవర్ ప్లాంట్కు అనుసంధానంగా ఉన్న తూర్పు జిల్లాలో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీంతో మంచిర్యాల జిల్లా, కొమరంభీ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా అనుసంధానంగా విద్యుత్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు షిఫ్ట్లకు బదులుగా ఒకే షిఫ్ట్ను మాత్రమే నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గనుక బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజశేఖర్ అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్, సుజా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే శ్రీరాంపూర్ డివిజన్ మందమర్రి, ఇటు అశుభా చూసుకున్నట్లయితే ఇటు ఖైరీగూడకు సంబంధించి ఇటు శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్నట్టు ఏకదాటి వర్షానికైతే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇటు ఓపెన్ కాస్ట్ లో చూసుకున్నట్టయితే ఇటు మూడు షిఫ్టులుగా నిలిచేటువంటి విధులను అయితే ఇటు వర్షం కారణంగా మాత్రం ఒకే షిఫ్ట్ కి నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీన్ని చూసినట్టయితే ఇప్పటికే శ్రీరాంపూర్ లోని 80,000 క్యూబిక్ మీటర్ల ఒబి బట్టి వెలికితీత ఏదైతే ఉంటుందో దీనికి వర్షం కారణంగా పూర్తి కూడా నిలిచిపోయినటువంటి అంశంగా మనకు కనిపిస్తా ఉంది. దీని ద్వారా బొగ్గు ఉత్పత్తికి అంతరా మనకు తెలుసుకున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించేసి ఇటు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఓపెన్ కాస్ట్ ఉంటాయో ఓపెన్ కాస్ట్ లో కూడా ఇటు ఖైరీ కూడా చూసుకున్నట్టయితే ఇటు 10,000 టన్నులు రోజువారీగా తీస్తున్నటువంటి బొగ్గు వెలికితీతకి ఇటు వర్షం కారణంగా 5,000కు మాత్రమే టన్నులు మాత్రం ఇప్పటి వరకు ఉత్పత్తి చేసినటువంటి అంశం ఉంది. ఇటు శుక్రవారం కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు ఓపి మట్టి తీయడానికి ఆటంకం ఏర్పడంతో బొగ్గు ఎక్కడికక్కడ నిలిచిపోయే అంశం ఉంది. దీనికి సంబంధించేసి నిరంతరంగా బొగ్గు సరఫరా ఈ ఖైరీ కూడా ఓపెన్ కాస్ట్ సంబంధించి మందమరి శ్రీరాంపూర్ ఏరియాల నుంచి ఇటు బొగ్గు ఉత్పత్తి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇటు ఇదే క్రమంలో ఇటు వర్షము ఇటు కరోనా ఎఫెక్ట్ కూడా ఉండి ఇటు కార్మికులు కూడా గైరాజరవుతున్నటువంటి పరిస్థితి, దానికి తోడు ఈ రోజు వర్షాలు కూడా కూడడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగింది. దీనికి సంబంధించి జైపూర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇటు బొగ్గు ఆధారితంగా నచ్చేటటువంటి పవర్ ప్లాంట్ కూడా ఇటు విద్యుత్కు సంబంధించి కూడా ఇటు బొగ్గు ఉత్పత్తి ఆటంకం కలగడంతో కూడా కొంత మట్టుకు ఇబ్బంది కలిగేటటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. సుధా, థ్యాంక్ యూ రాజశేఖర్.